నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే అమెరికాలో ఉన్నారు. అయితే తాను నెంబర్ గేమింగ్ మీద ఒక పరిశీలన అయితే చేస్తున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి కూడా హింట్ ఇస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో అయితే ఉన్నారు. అక్కడ నెంబర్ గేమింగ్ మీద ఏదైతే ఇప్పుడు ఎన్నికలు మనకు ఉందో దాని మీద నెంబర్ గేమింగ్ మీద అయితే తను ఒక పరిశీలన అయితే చేస్తున్నట్టు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి కొన్ని హింట్స్ ఇస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళారు, అందుకంటే ముందే లోకేష్ కూడా అమెరికా వెళ్ళారు. ఇద్దరు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన దాని మీద రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాసిప్స్ స్ప్రెడ్ చేశారు. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనే దాని మీద వచ్చిన గాసిప్స్, సేమ్ వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాంటి గాసిప్స్ వస్తూ ఉన్నాయి. సో ఆయన లండన్ నుంచి ఢిల్లీ వెళ్ళారని ఒక గాసిపు, అసలు ఇటలీ వెళ్ళాడని చెప్పి ఒక గాసిపు, ఇటలీ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అనేది దాని మీద రకరకాలుగా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళినా లేదా లండన్ వెళ్ళినా లేదా ఇంకో చోటుకి వెళ్ళినా ఆయన కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన భక్త రాజకీయాలు చేస్తారు. దాదాపు 45 ఇయర్స్ దాటిపోయింది ఆయన అనుభవం రాజకీయాల్లో. ఆయన రాజకీయాలు తప్ప మరొకటి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అంతే, పాలిటిక్స్లో ఉన్నారు, పాలిటిక్సే ఆలోచిస్తారు. ఒక గవర్నమెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ గురించి, విజన్ గురించి, దాని ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచిస్తున్నట్టు. ఇది చంద్రబాబు నాయుడు చేసేటువంటి పని. ప్లస్ ఆయన రియల్గా ప్రతి రోజు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆయన అధికారం ఉన్నా లేకపోయినా కూడా, లేకపోయినప్పుడు కూడా, అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎప్పుడు ఎవరొకరు వచ్చి ఆయన్ని కలుస్తూ ఉంటారు. నేషనల్ లీడర్స్ వస్తుంటారు, లోకల్ లీడర్స్ వస్తూ ఉంటారు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లు వస్తూ ఉంటారు. జనరల్గా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూసాము చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఉంటారా. జనరల్గా ప్రతిపక్షం అంటే కొద్దిగా ఫ్రీగా ఉంటారు అనుకుంటారు, బట్ ఆయన ప్రతిపక్షంలో అధికార పక్షంలో బిజీగా ఉంటారు. అధికార పక్షంలో ఉంటేనేమో ఐఏఎస్లతో బిజీగా ఉంటారు, ఐపీఎస్లతో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్లతోటి, నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్లతో బిజీగా ఉంటారు. ఇది ఆయన ఎందుకంటే బికాస్ ఆయన 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు రాబోయేటువంటి రిజల్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్, అలాగే లోక్సభ ఎన్నికల రిజల్ట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమంలో నెంబర్ గేమ్, ఇప్పుడు నెంబర్ గేమ్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి సెంటర్లో ఏర్పడింది అనేది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, లేదా కేజ్రీవాల్ చేస్తున్నటువంటి ప్రచారం, లేదా అక్కడ మమతా బెనర్జీ కానీ వీళ్ళు చేస్తున్నటువంటి, కూటమిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారం. ఎందుకంటే గతం కంటే కూడా ఎక్కువ వస్తాయని చెప్పి మోడీ చెప్తుంటే, లేదు లేదు అక్కడ అంతా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నాడు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, నాకు 12 నుంచి 14 కానీ గెలిపిస్తుంది, నేనే ప్రధానమంత్రి అవుతానని చెప్పి చెబుతున్నాడు. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూసాం, ఫస్ట్ నుంచి కూడా చూసాం సార్. ఎందుకంటే మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే కాకపోతే పోలింగ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది, అనుకున్న స్థాయిలో అయితే ఓటింగ్ పడలేదు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో అందుకే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి వాళ్ళు ఆశలు పెట్టుకున్నట్టు కూడా మనకి వార్తలు ఉన్నాయి. మరి సో నాలుగో ఫేజ్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నాలుగో విడత జరిగింది. సో నాలుగో విడత జరిగింది కాబట్టి ఫస్ట్ 3 విడతలుగా అనుకున్నటువంటి స్థాయిలో రావేమో అనేటువంటిది ఒక ఏదో సమాచారం అందుకున్నారు నరేంద్ర మోడీ. అందుకే లోకల్ ఛానల్స్తో సహా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. ప్లస్ ఆయన మాటలు కూడా ముస్లింలకి పంచి పెడతారు, హిందువుల ఆస్తులు, పుస్తకాలు తీసుకెళ్ళి హిందువులు తీసుకెళ్ళి కూడా ఇచ్చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆయన చేసినటువంటి కామెంట్లను బట్టి చూస్తే కనుక కొంచెం నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది నిజమవుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది సహజంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో నెంబర్ గేమ్ ఎలా ఉంటుంది అనేది, యాక్చువల్గా 272 ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్. ఏదో నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి కావడానికి 272 అబోవ్ రావాలి. అబోవ్ వస్తే కనుక ప్రధానమంత్రి కావడానికి అవకాశం లేదు. సో సంకీర్ణం అంటే భాగస్వామ్యం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, ఇండియా భాగస్వామ్య పక్షం, ఈ రెండే కదా ఉంది. సో 272 అబోవ్ ఎవరికి వస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ నెంబర్ గేమ్ రీచ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఒక పరిశీలన చేస్తూ ఉంటే, ఎలాగో నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడుని అవసరానికి ఖచ్చితంగా రాజకీయంగా వాడుకుంటారు ఎవరు, మోడీ కానీ అమిత్ షా కానీ. అది ఒక నెంబర్ గేమ్ అయితే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద సీరియస్గా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే
మేజర్ ఫిగర్ 88 88 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు. సో 88 మేజర్ ఫిగర్ దాటాలి. 88 మేజర్ ఫిగర్ కేవలం తెలుగుదేశం పార్టీయే దాటుతుంది అనేది సర్వేలు చెప్తున్నాయి. ఓకే, ఓన్లీ తెలుగుదేశం పార్టీ. కూటమికి వచ్చేటప్పటికి అన్ని కలిపి 120 దాటే అవకాశం ఉందని చెప్పి అన్నారు. 120 నుంచి 140 కన్నా ఎక్కువ వస్తాయని అని కొన్ని సర్వేలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, అంటే లాస్ట్ టైం చూస్తే 151 వాళ్ళు గెలిచారు. అండ్ ఈసారి మనం చూస్తున్నట్టయితే ఐపాక్ అక్కడ టీం వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది, లాస్ట్ టైం కన్నా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నాయి. అంటే 151 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, వై నాట్ 175 అన్నారు. అది అసాధ్యం అని అందరూ తెలుసు, కానీ వాళ్ళు వై నాట్ 175 అన్నారు. నిన్నగా మొన్న కూడా విజయసాయి రెడ్డి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు, ఒక సెంటిమెంట్ చెప్పాడు. సెంటిమెంట్ చెప్పి ఏం చెప్పారు ఆయన, గతంలో 23 మంది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కొంతమందికి. అలా సీన్ కట్ చేస్తే 2019 23 ఎమ్మెల్యేలని గెలుచుకోగలిగాడు. అప్పుడు కౌంటింగ్ జరిగింది 23వ తారీఖున, అందుకే 23 వచ్చినాయి. ఈసారి కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరుగుతుంది, కాబట్టి 4వ వస్తాయి అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో వై నాట్ 175 అంటున్నాడు. మొన్న ఏమన్నాడు ఐపాక్ వాళ్ళతో కలిసి గతం కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. అంటే 175 అనేది తప్పు అని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు అంతే కదా, వెరీ సింపుల్. గతం కంటే ఎక్కువ వస్తాయి అంటే 151 కంటే ఎక్కువ వస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ చెప్పిన దాన్ని ఆయన రూల్ అవుట్ చేసేసాడు. జూన్ 4th రిజల్ట్ చూసిన తర్వాత ఇది కూడా రూల్ అవుట్ అవుతుంది, గతం కంటే మొదటి స్టేట్మెంట్ కే ఆల్రెడీ ఐపాక్ కలిసిన తర్వాత రూల్ అవుట్ చేసేసారు మొదటిది 175. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి 4వ వస్తే జూన్ 4 కౌంటింగ్ కాబట్టి 4వ వస్తే అని అంటున్నాడు. ఓకే, సో ఆయన దేవుడి స్క్రిప్ట్ ఇవన్నీ చెప్తున్నాడు. సరే దాన్ని పక్కన పెట్టేస్తే అదన్నీ వాస్తవాలు కావు కదా, అవి వాస్తవాలు కావు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కేవలం కౌంటింగ్ రోజు ఏజెంట్లు వెళ్ళి ఉంటారు ఉండరు అనేటువంటి ఒక భయంతో ఆ విధంగా చెప్తున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదనేది ఎవరికైనా సామాన్యులకు కూడా అర్థమవుతుంది పోలింగ్ సరళింగ్ కనుక చూస్తే. రెండు ఏంటంటే 88 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈ 88 మంది ఎమ్మెల్యేలు కావాలంటే కూటమికి 88 వస్తే సరిపో, 88 కన్నా 88 ప్లస్ వస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద అంటే కూటమి పార్టీలు ముందే కూటమికి అనౌన్స్ అయినాయి ఎలక్షన్ ముందే, బీజేపీ జనసేన తెలుగుదేశం. సో 88 ఒక తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ ఇష్యూ ఏమి ఉండదు అసలు. అది కాకుండా తగ్గి కూటమికి 88 వచ్చినాయి అనుకో, అప్పుడేమో 88 ప్లస్ వచ్చినాయి అనుకో, అప్పుడేమవుతుంది మేజర్ ఫిగర్ సరిపోయినండి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి రాకపోతే కనుక మేము అతిపెద్ద పార్టీగా మేమున్నామని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇది వైసీపీ ఒకవేళ ఆ రేంజ్లో వస్తే కనుక, అప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తే అతిపెద్ద పార్టీగా మేమున్నాం కాబట్టి మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అప్పుడు ప్లాన్ బిని బయట తీసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి 88 ప్లస్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫామ్ చేస్తుంది, అసలు ఎలాంటి డిస్కషన్స్ కూడా ఉండవు. సో నెంబర్ గేమ్ మీద పరిశీలిస్తున్నారు. సో కూటమికి 110 అంటున్నారు, 110 కూటమికి వచ్చింది అనుకోండి తెలుగుదేశంకి ఎన్ని వస్తాయి అనేది ఒకటి. ఇప్పుడు తెలుగుదేశం 144 చోట్ల పోటీ చేసింది, అలాగే జనసేన 21 చోట్ల పోటీ చేసింది, బీజేపీ 10 చోట్ల పోటీ చేసింది కదా. సో మొత్తం కలిపి కూటమికి కనుక ఏదన్నా 100 అట్టా జరిగినాయి అనుకో, 100 వచ్చినప్పుడు 100లో జనసేనకు ఒక 20 వచ్చినాయి, 18 అలా వచ్చినాయి అనుకోండి, లేదా బీజేపీకి ఒక 4-5 వచ్చినాయి అనుకో, అప్పుడు వాళ్ళ రెండు పార్టీలు కలిపి 23 అవుతాయి, 22-23 అవుతాయి కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీకి మేజర్ ఫిగర్కి అంచున ఉంటుంది. అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అతిపెద్ద పార్టీ అనే వచ్చే అవకాశం ఉంటుంది అనే యాంగిల్లో వాళ్ళకు కూడా పెరుగుతాయి కదా అప్పుడు ఆటోమేటిక్గా. సో అలా కాకుండా ఆ డిస్టెన్స్ కాకుండా ఈ నెంబర్ గేమ్ అనే దాని మీద ఆయన చర్చిస్తున్నాడు. సో నెంబర్ గేమ్లో ప్లస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ బి రెడీ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నెంబర్ గేమ్ మీద అటు నేషనల్ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా ముందే జాగ్రత్త పడుతూ పవన్ కళ్యాణ్కి ఇంటి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే గతంలో ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన గెలిచి రాపాక ప్రసాద్, ఆయన ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి గెలిచేటువంటి వాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉంటారు అనుకుందాం, లేదా 18 మంది ఉంటారు అనుకుందాం, లేదా 20 మంది ఉంటారు అనుకుందాం. వాళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాదు కదా.
అలాగే బీజేపీ 10 మంది గెలిస్తే వాళ్ళని కాపాడుకున్న బాధ్యత అపూర్వం చేస్తారు. సో కాబట్టి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ నెంబర్ గేమ్కు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఏదంటారు కీడించి వేలించమంటారు కదా, వన్ సైడ్ పోలింగ్ అనేది అర్థమైపోయింది, ఆ 140 వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. రివ్యూ మీటింగ్ సమీక్షించిన తర్వాత ఒకవేళ అటు ఇటు అయితే కనుక నెంబర్ గేమ్ దానికి కూడా సిద్ధపడుతున్నారు, నెంబర్ గేమ్ లో లీడ్, నెంబర్ గేమ్ లో ముందుండటానికి. సో అమెరికా నుంచి అలాంటి ఆపరేషన్ కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.